ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ నుంచి మమ్మల్ని చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో కరోనా వైరస్ గురించి పీలేరు పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. పీలేరు సీఐ సాధికలి మాట్లాడుతూ భయంకరమైన కరోనా వ్యాధి గురించి పీలేరు ప్రజలు తెలుసుకుని ఎవరు కూడా బయట తిరగొద్దని సూచించారు. ప్రజలు వారి ఇళ్లలోనే ఉండేలా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని పీలేరు సీఐ వివరించారు. మాస్క్ లేకుండా వచ్చినావంటే నీ ఇంట్లో పిల్లం వచ్చి బిడ్డ నీకు ఇష్టం లేదని అక్కడ నేను ఒక్కసారి నీకు వచ్చేసినట్లే నేను కరోనా వైరస్ ఉన్నాను. మీరు టూవీలలో ఇద్దరిద్దరు రాకూడదు. ప్రభుత్వ ఉత్తర్వులు తిక్కరిస్తున్నారు. మీరు ఏమాత్రం పోలీసులు అనే గౌరవం ఉంటే మీకుంటే మీరు ఇంట్లోనే ఉండవలను. అనవసరంగా మీరు వస్తున్నారు. నీకు నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం లేదు, అందుకే నువ్వు మాస్క్ లేక నేను ఇలా బయట తిరుగుతున్నావు. సార్ సీట్ చేసేయచ్చు, మాస్క్ లేక సీట్ చేసేయచ్చు. మాస్క్ లేదు కాబట్టి సీట్ చేసేయచ్చు. మాస్క్ లేదు మొత్తం కట్టి ఉంది. దయచేసి నేను కోసం అత్యవసరం కోసం ఎక్కువసేపు మీరు ఇంటి బయట ఉంటారో మీకు కరోనా వస్తే పర్సంటేజ్ మీకు చాలా ఎక్కువ. ఇద్దరు వస్తాడు కరోనా వస్తుంది. కరోనా వచ్చిందంటే మీరు మీ ఇంటిని బాధి మొత్తము దయచేసి ఎవరో ఇంట్లో వాళ్ళనే ఉండండి. ఇంతమంది బయట తిరగకూడదు. మీరు ట్యాబుల దగ్గర కూడా సామాజిక దూరం పాటించాలి. మీ ముందున్న వ్యక్తికి కానీ వెనక ఉన్న వ్యక్తికి కానీ ఎవరికి కరోనా ఉందో ఎవరికి తెలియదు, మీకు తెలియదు, ప్రయాణ ఆ వ్యక్తికి కూడా తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. రోజు రోజుకు మన ఆంధ్రప్రదేశ్లో కేసులు పెరిగిపోతున్నాయి. అర్థమైందా మీ అందరికీ? మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీ స్ట్రీట్ మీ వీధి మీ ఊర్లో వాళ్ళకి తెలియజేయాలి. ఈ మెసేజ్ కన్వే చేయాలి. ఓకేనా? రైట్. ఇద్దరు తిరగద్దండి.